हाय एवरीवन, वेलकम टू राजी होम स्टाइल। इवाल्टि राजी होम स्टाइल लो होम मेड नेचुरल फुड कलर ने विधंगा चेसुकोवालो ई रोज ई वीडियोलो चूसेद्दामु। एटुवंटि रसायनालु लेनी फुड कलर नी मनम इंट्लोने ईजीगा तयार चेसुकोवच्चु, अदि एलागो ई वीडियोलो चूपिस्तानु। మొదటగా ఫ్రెష్గా ఉన్న బీట్రూట్స్ని రెండింటిని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా ఒక మారు కడిగేసేయాలి. బీట్రూట్స్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైపొక్కునంత జిగురేసుకోవాలి. పీలర్ ఉంటే పీలర్ సహాయంతో అయినా పైన ఉన్న తోళ్ళనంతా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్ని స్పూన్తో పీల్ ఆఫ్ చేస్తున్నాను. రెండింటికి ఇలాగే పీల్ ఆఫ్ చేసేయాలి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి తురుముకునే ప్లేట్తో ఈ విధంగా తురిమేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్ని ముక్కలు ఉండేలాగా చూసుకుంటూ తురుముకోవాలి. రెండు బీట్రూట్స్ని ఇదే విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసిన తర్వాత ఈ బీట్రూట్ని ఒక ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేసేయాలండి. ఈ బీట్రూట్కున్న తడి అనేది ఎండలో పెట్టేసామంటే షేడ్ అయిపోతుంది, కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. ఒక ఓవర్ నైట్ తర్వాత చూడండి, బీట్రూట్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని ఎండలో పెట్టుకోవచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు ఎండలో పెట్టేశామంటే కలర్ అనేది షేడ్ వచ్చేస్తుంది, మంచి ఫుడ్ కలర్గా కనిపించదు. కాబట్టి నీడపాటున ఒక ఓవర్ నైట్ పెట్టేసుకుని తర్వాత ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టేటప్పుడు కూడా పైన ఏదైనా డస్ట్ పడకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ను పెట్టేసుకోండి. క్లాత్ పెట్టినా కూడా బీట్రూట్ అనేది చక్కగా ఎండుతుంది. నాకు ఈ బీట్రూట్ అంతా ఎండటానికి 3 రోజులు టైం పట్టిందండి. ఈ విధంగా క్లాత్ వేసుకున్నామంటే ఎలాంటి డస్ట్ పడదు. 3 డేస్ తర్వాత చూడండి, బీట్రూట్ అనేది ఈ విధంగా ఎండిపోతుంది. పలాపలామని ఎండే విధంగా ఎండబెట్టేసుకోవాలి, అప్పుడే అది చక్కగా ఎండినట్లు. 2 బీట్రూట్ ముక్కలన్నీ కలిపి నాకు ఒక పిరికెడంత అయింది చూడండి. ఎండితే ఇంత అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత పౌడర్ చూడండి ఈ కలర్లోకి వచ్చేస్తుంది. దీనిని నేనేమి స్ట్రెయిన్ చేయట్లేదు, జల్లించట్లేదు, ఇలాగే ఫుడ్ కలర్గా వాడుకోవచ్చు. మనమేమి దీన్ని సేల్ చేయట్లేదు, కాబట్టి కొద్దిగా ముక్కలున్నా ఏం పర్వాలేదు, ఫుడ్లో వేసేసుకోవచ్చు అన్నమాట. లేదు స్మూత్ పౌడర్ కావాలనుకునే వాళ్ళు స్ట్రెయిన్ చేసి ఫుడ్ కలర్గా వాడుకోవచ్చు. నేనైతే ఏమి స్ట్రెయిన్ చేయట్లేదు, ఇలాగే స్టోర్ చేసుకుంటున్నాను. ఒక చిటికెడు మనం ఫుడ్ కలర్లో వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, కలర్ అనేది బీట్రూట్ కలర్కి ఏమాత్రం తగ్గలేదు. బీట్రూట్ లాగానే కలర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇంతేనండి ఫుడ్ కలర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవటము, చాలా ఈజీ సింపుల్. ఇలాగే మనం రెడ్ కలర్ని గ్రీన్ కలర్ని గ్రీన్ లీవ్స్తో క్యారెట్స్తో రెడీ చేసేసుకోవచ్చండి. ఏవైనా వెజిటేబుల్స్తో మనం ఫుడ్ కలర్ని ఇలాగే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.